వెళ్ళి పని చూసుకున్నాండి బాబు. అప్పటి వరకు పిల్లలు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి పల్లెటూరు వాతావరణం బాగా నచ్చింది. పిల్లల్ని వదిలి నేనుండలేనండి. కావాలంటే అందరం మళ్ళీ ఇంకోసారి వస్తాం. అసలు ఏంటి మనిషి, ఒకసారి మంచిగా ఉంటాడు, ఇంకోసారి కస్సు బుస్సు ఉంటాడు. ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి వెళ్ళిపోతా అంటున్నారేంటి? ఏంటో, త్వరగా రమ్ము. మను, మను ఏం చేస్తున్నావే? వద్దే మేడం, నేను చేయొద్దు. మను ప్లీజ్ ప్లీజ్ మను, ఏం చేయొద్దు మను. గుప్త గారు రండి చూడండి. మను మను వద్దే ప్లీజ్, మను ప్లీజ్ ఏం చేయకే పోదు. మన కన్ను తల్లిదండ్రులే మనల్ని వదిలేసి వెళ్ళిపోతే కన్ను తల్లి కంటే ప్రేమగా చూసుకుందే, మన కాళ్ళ మీద నిలబడేలా చేసిన దేవతే మేడం. ఆవిడ ఏం చెయ్యకు ప్లీజ్, మను ఏం చెయ్యకు ప్లీజ్. గుప్తగారు ఏదో ఒకటి చేయండి, ఆ రాక్షసి మా మేడంని చంపేసేలా ఉంది, మను వద్దు ప్లీజ్. డోర్ లాక్ చేసిందేంటి? లోపల ఎవరు? మను తలుపు తీయండి. హలో, తలుపు తీయండి. లోపల ఎవరున్నారు? హలో, నోరు మెదిపావో, చంపేస్తాను. ఏమిలో ఏంటో మిస్సమ్మ, డోర్ ఓటంతటవే లాక్ అయిపోతాయి. సార్లేమో తిరగడం లేదు చూడు, ఊపిరి ఆడక ఇవిడు ఎంత ఇబ్బంది పడుతుందో. వాటర్ ఇవ్వు. అయ్యో, వాటర్ తాగండి అమ్మా. అమ్మా మిమ్మల్ని అయ్యో అయ్యో, ఏమైంది? ఎందుకు చెమటలు పడుతున్నాయి? పైగా వణుకుతున్నారు. దేని గురించి భయపడుతున్నారు? వాటర్ తాగండి. లేవండి లేవండి, మెల్లగా తాగండి. ఫస్ట్ వాటర్ తాగండి, మీకేం కాదు, తాగండి. అయ్యో, మెల్లగా మెల్లగా తాగండి, మెల్లగా తాగండి అమ్మా. అయ్యో అయ్యో, అయ్యో అమ్మా, ఎవరు మీరు? ఈ ఊరికి ఎందుకు వచ్చారు? ఈ ఊర్లో మీకెవరైనా తెలుసా? తెలుసా ఎవరింటికి వచ్చారు? వాళ్ళ దగ్గర భద్రంగా వదిలే బాధ్యత నాది. చెప్పండమ్మా, ఎవరు వాళ్ళు? మీ వాళ్ళు ఎక్కడున్నారు?
మనోహరి. అమ్మా చెప్పండి, చూడండి ఇటు చూడండి. మనోహరి మనోహరి, ఆయన పిలుస్తుంది. నిన్నే వినిపించట్లేదా? ఆయన పిలుస్తున్నారు, వెళ్ళు. సరే సరే అమ్మా, ఇప్పుడు చెప్పండమ్మా, మీరెవరింటికో వచ్చానన్నారు కదా, ఎవరింటికి వచ్చారు చెప్పండమ్మా, ఎవరు వాళ్ళు? అమ్మా బాబుగారు బయలుదేరుతానంటున్నారు, ఒకసారి రామ్మా. మిస్సమ్మా, మీ నాన్నగారు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు 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 వెళ్ళు. వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళు. అమ్మా మా నాన్న పిలుస్తున్నారు, వెళ్ళేసి వస్తాను. ఒక్క నిమిషంలో వచ్చేస్తానమ్మా. మీరు కలవాలనుకున్న వాళ్ళని కల్పించే బాధ్యత నాది, మీరేం టెన్షన్ పడకండి, ఇప్పుడే వచ్చేస్తాను. నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను. బాలిక, నీవిచ్చట జరుగునవి వీక్షించి బాధపడుటకేనా మా ప్రభువుల వారిని నీవు అంతగా ప్రాధేయపడి ఈ లోకమునకు వచ్చినది? కుటుంబముపై ప్రేమ ఉండవచ్చును గాని మరీ ఇంత మమకారము ఉండరాదు బాలిక. మనుష్యులు చేసిన పాపములు మనుష్యులకు శిక్షలు విధించును, కాని నీవు చేసిన పుణ్యములు నీకిటిల శాపములుగా మారి వెంటాడుట బహు బాధాకరముగానున్నది. బాలిక, నీకిక సూర్యాస్తమయ సమయము వరకే సమయము మిగిలి ఉన్నది, గుర్తు పెట్టుకున్నాము. పిల్లలు, పిల్లలు బాబుగారు వెళ్ళిపోతానంటున్నారు, ఒకసారి నువ్వైనా చెప్పమ్మా. ఆయన ఒకరు చెప్తే వినరు నాన్న, ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. నచ్చింది మాత్రమే చేసేవాడిని అయితే ఇంత దూరం వచ్చేవాడినే కాదండి, నా కోసం ఒక పెద్ద ఆవిడ వెతుకుతున్నారు. ఆవిడ్ని కలవడం నాకు చాలా ముఖ్యం. నిన్న కూడా ఆవిడ్ని కలవడానికి వెళ్దాం అనుకున్నా, కానీ ఆవిడే ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. నిన్న బయలుదేరిన ఆవిడ ఇప్పటిదాకా రాలేదు, ఆవిడకి ఏమైందో కనుక్కోవాలి. హాస్పిటల్ నుంచి వచ్చారు, సో ఆవిడ హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా తెలీదు. మాట్లాడుతుంది లోపల ఉన్న వార్డెన్ గురించి అని వెళ్ళి కనుమను వచ్చేసినట్టుంది. అర్జెంటుగా అమర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అమర్ మనం ఇక వెళ్దామా? రాతోడ్ కార్తీ, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు వెతుకుతున్న ఆవిడ ఫోటో ఉందా చెప్పండి ప్లీజ్. అమర్, వీళ్ళకి ఫోటోస్ చూపిస్తూ టైం వేస్ట్ ఎందుకు అమర్? మనం ముందు వెళ్ళి మేడంని వెతకాలి కదా. మనోహరి ఇంత భయపడ్డం, కంగారు పడ్డం ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఫోటో చూపించండి ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూపించండి. ప్లీజ్.
లోపలున్నావిడే కదా? అవునమ్మా. ఏంటి మిస్ అమ్మ నువ్వు చెప్పేది? అవునండి, కళ్ళు తిరిగి పడిపోయిందని మా నాన్న తీసుకొచ్చింది ఈవెండే. అవును బాబు, ఇందాక మనోహర్ కూడా చూసింది. ఏంటి, మనోహరి చూసిందా? మనోహరి లోపల ఉన్నది వార్డెన్ అయినప్పుడు చూసి నాకెందుకు చెప్పలేదు? వార్డెన్ గారు ఇక్కడే ఉంటే సిటీకి వెళ్దామని ఎందుకన్నా? మాట్లాడు మనోహరి. అమర్, నేను వార్డెన్ని లోపల చూస్తే నీకెందుకు చెప్పను? అయినా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు, ఎప్పుడు చూసినా నేనేదో తప్పు చేశానని అమర్కి ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అమర్ నన్ను అభిమానించడం నా తప్ప? మాట మార్చకండి మనోహరి గారు, లోపలున్నది ఈవిడే. మీరు కూడా చూసారా ఆవిడ్ని? ఇప్పుడు అబద్ధాలు చెప్పకండి. నేను అబద్ధాలు చెప్పడం కాదు, మీరే అమర్ని మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. చూసాబా అమర్, మిస్ అమ్మ అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చింది, మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా ఊరు వెళ్ళిపోతున్నావు అను గాని ఏం చేయాలో తెలియక వార్డెన్ ఇక్కడే ఉందని కబుర్లు చెప్తున్నారు. అయ్యో, మీకు అనుకున్నది జరగాలని ఇలా మనుషుల ఫీలింగ్స్తో ఆడుకోకండి మిస్ అమ్మ, ప్లీజ్. ఆవిడ నాకు అమర్కి ఎంత ముఖ్యమైన వాళ్ళో తెలుసా? అమర్ ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? అమర్ ఇంకొక్క క్షణం ఇక్కడున్నా ఇంకా మనకి వీళ్ళు ఏమేం చెప్పి మోసం చేస్తారో ఏంటో తెలియదు అమర్. పద అమర్, వెళ్దాం. ఒక్క నిమిషం మనోహరి. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆవిడెవరో చూద్దాం. కరెక్ట్, పదండి ఇప్పుడే వెళ్ళి చూద్దాం. మనోహరి, వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు, వెళ్ళి ఏదో ఒకటి చేసాపు, వెళ్ళు. చూసావా అమర్, చూసావా? ఇప్పటిదాకా ఇక్కడున్నది వార్డెనే అన్నారు, ఇప్పుడేమో ఇక్కడున్న ఆవిడ ఎక్కడికో వెళ్ళింది అంటున్నారు. వీళ్ళ మాటలు నమ్మద్దని చెప్పాను కదా అమర్. ఆవిడ ఎక్కువ దూరం వెళ్ళుండదండి, మీరు ఇక్కడే ఉండండి. మేము చూసింది ఆవిడనే, ఈ ఇంట్లో ఉంది ఆవిడే అని ఆవిడనే తీసుకొచ్చి మీకు నిరూపిస్తాం. నానా రండి, నానా. హలో మేడం, ఆవిడ అమరేంద్ర సార్ని కలవక ముందే పట్టేసుకుంటా. మీరు టెన్షన్ పడకండి,
నేను ఇప్పుడు కూడా ఆవిడ వెతికే పనిలోనే ఉన్నాను. ఆ సరస్వతి మా ఇంట్లో ఉంటే నువ్వు రోడ్ల మీద వెతికితే ఎలా కనిపిస్తుంది? ఏంటి, మీ ఇంటికి వచ్చేసిందా? అమరేంద్ర సార్ని కలిసిందా? లేదు. దేవుడి దయవల్ల ముందు నేను చూశాను కాబట్టి సరిపోయింది. అమర్ కూడా ఇదే ఇంట్లో ఉన్నాడని తెలియక నన్ను చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చూడు, ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఎక్కువ దూరం పారిపోయి ఉండదాం. నేను మా ఇంటి లొకేషన్ పంపిస్తున్నా. అమర్కి కనిపించకుండా ఆ వార్డుని పుట్టుకో. సరే మేడం, ఇకంతా నేను చూసుకుంటా. ఇంకో విషయం, సరస్వతి మేడం కోసం ఇంకో ఇద్దరు కూడా వెతుకుతున్నారు. వాళ్ళకంటే ముందే నువ్వు వార్డుని పట్టుకోవాలి. అలాగే మేడం. దేవుడా, ఈ ఒక్కసారికి ఆ వార్డుని బాబ్జీకి దొరికేలా చూడు. నాకు ఇంకేమొద్దు. మనలో ఏదో ఒక మూల మంచితనం దాగుంటుంది అన్న ఆశ ఈ రోజుతో చచ్చిపోయింది గుప్తా గారు. అవును బాలిక, ఏ దినము ఆ బాలిక నరకమునకు వచ్చునో గాని చేసిన పాపములకు నేనే దగ్గరుండి శిక్షలు వేయించత. వీలైనచో వేరొకరి పాపములు కూడా ఈ బాలికకు ఆపాదించి శిక్షలు పెంచత. ఇంకా ఛాన్స్ ఇవ్వను గుప్తా గారు, శిక్షను నేను విధిస్తాను. అది బ్రతుకున్నప్పుడు తప్పులు చేసి దాని చుట్టూ ఉన్న వాళ్ళకి నరకం చూపించి, అది బ్రతుకున్నన్ని రోజులు సంతోషంగా బ్రతికి చచ్చి నరకానికి వచ్చిన తర్వాత శిక్షను విధించడం కరెక్ట్ కాదు గుప్తా గారు. అయినా తప్పులకి శిక్షలుంటాయి కానీ పాపాలకి కాదు గుప్తా గారు. మన అనుకున్న వాళ్ళే మనల్ని కొట్టేసిన తర్వాత ఆ దెబ్బ జీవితాంతం గుర్తుంటుంది గుప్తా గారు. మను నాకు కొట్టిన దెబ్బ ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోలేను. ఏమిటి బాలిక, నీవు చాలా విచిత్రముగా మాట్లాడుచుంటివి. ఇన్ని దినములు ఆ బాలిక ఎంత పెద్ద తప్పులు చేసినను ఆఖరికి నా స్నేహితురాలేనని నీవు సరిపెట్టుకుని చుంటివి. ఇప్పుడేమిటి విచిత్రముగా మాట్లాడుచుంటివి? ఇప్పుడు కూడా నా స్నేహితురాలే అంటున్నాను గుప్తా గారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పక పడాలి కదా. మన వాళ్లకు ఒక న్యాయం, పగ వాళ్లకు ఒక న్యాయం ఉండకూడదు కదా. బాలిక, నీవు గాని మాయాదర్పణమున వీక్షించకూడనిది వీక్షించితివా? ఏ గుప్తా గారు, ఎందుకు అలా అడుగుతున్నారు? నీ మాటలు, నీ నడవడిక చాలా మారినట్లుగా అనిపించుచున్నది. నేను మారిపోయేంతగా ఆ పెట్టెలో ఏముంది గుప్తా గారు? అది నా నోట నేను చెప్పలేను బాలిక. నీవు చెప్పుము, వీక్షించితివా లేదా? మీరేమనుకుంటున్నారు? నీవు వీక్షించలేదనే అనుకుని చుట్టిని. ఆయనను ఆ మాయాదర్పణమును మానవులెవరూ తెరవలేరు. ఒకవేళ తెరచినను అందున ఏమీ వీక్షించలేరు. ఇంకెందుకు భయం గుప్తా గారు? నీ మాటలు వినుచున్నచో కొంచెము భయముగానున్నది. మీరేం భయపడకండి గుప్తా గారు, వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్దాం. మనుషుల ప్రాణాలు తీసే మనోహరి అంత చూస్తా, అది మీరు కూడా చూస్తారు. బాలిక, ఈ బాలిక ఏమిటి ఇటుల మాట్లాడుచున్నది? నిజము తెలిసి మాట్లాడుచున్నదా లేక తెలుసుకొనుటకు మాట్లాడుచున్నదా? ఏమైనను సూర్యాస్తమయ సమయము వరకు కనిపెట్టుకునుండుట శ్రేయస్కరము.